నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడం అంటే ఏదో ఒక రాయి కొట్టి దానికి పెట్టి టెంకాయ కొట్టడం కాదు, లేకపోతే బొట్టు పెట్టడం కాదు, కానీ దానికి కావలసిన కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, పర్యావరణ అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజింగ్స్, రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎవ్రీథింగ్, డబ్బులు గిబ్బులు అన్నీ కనుక రెడీగా చేసుకుని అనుమతులు, డబ్బులు కావాల్సిన అనుమతులు కానీ రెడీగా పెట్టుకొని శంకుస్థాపన చేస్తే ఇమ్మీడియట్గా నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. 75 సంవత్సరాల్లో కేవలం 6 కోట్లు కడితే అప్పటి ప్రభుత్వాలు, ఇప్పుడు 4 సంవత్సరాలు ఇది 4వ పట్టు. మచిలీపట్నంలో పోర్ట్ అనేది దశాబ్దాల కళ. సో ఇంతటి కీలకమైన ఘట్టానికి సీఎం గారు శ్రీకారం చుడుతూ ఉంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసం నిన్న ప్రొద్దున కూర్చున్నారు ఈ టీవీ డిబేట్లలో కొందరు మేధావులు, ఎప్పుడో సాయంత్రం రావాల్సిన యాంకర్లు పొద్దున కూర్చొని ఒకటే గోళ. ఆ కర్నూలులో ఏమీ జరగకపోయినా అదిగో సిబిఐ ఆసుపత్రి దగ్గర పోతుంది, విమానం వస్తుంది, సైన్యం వస్తున్నారు, ఇంకా నేను గేరే వేరే దేశాల సైన్యం కోరింది దేశం అని చెప్పి చెప్పలే వస్తున్నారు. హాస్పిటల్కి పోయారు, అవినాష్ రెడ్డి మనుషులు అడ్డపడుతున్నారు, అదిగో అక్కడ లాఠీ చార్జ్ చేస్తారు, ఇంకోటి జరుగుతుంది, ఉన్నవి లేనివి పోనివి అన్నీ నిన్న పొద్దున్నుంచి ఎక్కడే కూడా ఈ మచిలీపట్నం పోర్టు సీఎం గారు దానికి శంకుస్థాపన చేయడం, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాలో కూడా అవి చర్చకు రాకుండా పోయాయి. కారణం ఏంటి, వీళ్ళు ఈ స్థాయిలో దాన్ని ఇక్కడ అవినాష్ రెడ్డి గారి చుట్టూ ఉన్నది లేని ఇంతగానో ప్రచారం చేస్తుంటే దాన్ని కౌంటర్ ఇచ్చుకోవడం కోసం, దాన్ని తిప్పికొట్టడం కోసం ఇలా సొంత మీడియాలకు కూడా సరిపోయాయి, వాటిని తిప్పికొట్టడం కోసమే. ఈరోజు ఇప్పుడు చూడండి, ఈరోజు ఏం లేవు, అవినాష్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ప్లస్ 25వ తేదీ దాని మీద ముందస్తు విచారణ, సరే ఆయన ముందస్తు బెయిల్ మీద విచారణ చేయమని చెప్పి తెలంగాణ వెకేషన్ బెంచ్ను సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు చూస్తే నిన్న ఉన్న వాళ్ళందరూ ఎక్కడలేరు, నిన్న ఉన్న వాళ ళ్ళందరూ కూడా ఎక్కడి దొంగలు అక్కడే గప్చు అట్లే ఉండిపోయారు. ఎక్కడే ఏం వాళ్ళు ఉలికలేదు, పలుకులేదు, చెప్పులు లేదు. మరి నిన్ననే ఎందుకదంతా, ఎందుకంటే జగన్ గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ దాన్ని మనం పూర్తిగా కవర్ చేయకూడదు, ఆ న్యూసే ఉండొద్దు, ఉంటే మళ్ళీ జగన్ గారు ఓన్లీ బటన్ నొక్కుతాడు, సంక్షేమమే, అభివృద్ధి లేదు అని చెప్పి ప్రచారం చేయలేంగా. అభివృద్ధి లేదు అని ప్రచారం చేయాలంటే వీటి గురించి చర్చ జరగద్దు. చర్చ జరగకుండా ఉన్నది లేనిది అవినాష్ రెడ్డి గారి ఎపిసోడ్ చుట్టూ హాస్పిటల్ దగ్గర నానా హంగామా చేశారు. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో సూత్రధారి ఎవడో, పాత్రధారి ఎవడో, డైరెక్షన్ ఎవరితో కానీ, అబ్బా మీ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఏమంటే సినిమాలు లేకపోయి వీళ్ళు మంచి కథలు రాయట్లేదు కానీ వెళ్తే ప్రతిదీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, అన్ని సస్పెన్స్ థ్రిల్లర్ లాగే. అబ్బా స్క్రిప్ట్ మీద ఏం పట్టు ఉంటుంది మీరు చూడండి, ఆ స్క్రిప్ట్ మీద వీళ్ళకి పట్టు ఎంత ఉంటుందో. హాస్పిటల్కి పోయారు, అవినాష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు, ఎస్పీ అవినాష్ రెడ్డితో సంప్రదింపు జరుగుతున్నారు, అదుకు అరెస్ట్ చేస్తున్నారు, సైన్యాన్ని పిలిపిస్తున్నారు, హెలికాప్టర్తో మాట్లాడారు, హెలికాప్టర్ ఆంధ్రీవే, హెలికాప్టర్ దిగుతోంది అని ఆ ఫోటోలు పెట్టారు. ఇంకోడైతే వాడు ఇంక ఎంపీని కాల్చివేయడం ఒకటే మిగిలింది అన్నాడు. ఎట్లొస్తారా వాళ్ళందరూ మళ్ళీ టీవీ ఛానల్ స్క్రీన్ మీదకి ఎట్లొస్తారా, రే ఏమురా మీది, యాసంతలో ఉండాల్సిన వాళ్ళరా బాబు, ఇక్కడికి వచ్చారు అవినాష్ రెడ్డిని కాల్చివేతేనే ఇక జాలి పడాలరా బాబు, మిమ్మల్ని చూసి జాలి పడాలరా, కాల్చివేయడం ఏంటరే, ఏందిరా ఎడిటింగ్ బాగాలే ఉన్నావరా నువ్వు మాత్రం, కాసేపు చూసేవాడిని వాడు కూడా కానీ అది పెట్టినాడు, బాగాలే మొత్తం వేసిందిరా నువ్వు, అన్ని ఏందో చదువుతూ పోతుండే నువ్వు నీ భాష ఇట్లా. ఈరోజు ఎక్కడ దొంగలు అక్కడే, ఎందుకంటే ఈరోజు ఇంకేం కార్యక్రమాలు లేవు, నిన్న ఉంటే దాన్ని డైవర్ట్ చేశారు. ఏం డైవర్ట్ చేశారు రాయ్యా, గ్రేటరా బాబు మీరు ఎంతైనా.